Hi friends, Namaste, నేను మీ సుమతి. ఈరోజు మనం ఈ వీడియోలో బూడిద ఉపయోగాల గురించి చూడబోతున్నాము. ఈ బూడిదని మన గార్డెన్లో చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మనం అనుకున్న దానికన్నా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఎక్కడ వాడాలి అంటే పూల రాని మొక్కలకి వాడొచ్చు. ఇంకా తర్వాత దీనివల్ల ఈ బూడిద వల్ల కొన్ని చీడపీడలు కూడా పారిపోతాయి. ఇంకా మీకు ఒక ముఖ్యమైనది, ఈ ఇందులో బూడిద ద్రావణం గురించి తయారు చేసి చూపిస్తాను నేను మీకు, అంటే తయారీ విధానం చూపిస్తాను. మీరు ఇవన్నీ చూడాలంటే స్కిప్ చేయకుండా చివరి దాకా ఈ వీడియో చూడాల్సి వస్తుంది. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాడు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీరు కింద ఉన్న ఆల్ బటన్ కూడా మీరు ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఒకసారి యాక్టివేట్ చేసుకుంటే మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇంకా వీడియో చూద్దాం. మన గార్డెన్లో చాలామందికి వచ్చే సమస్య ఏంటంటే కొన్ని మొక్కలు అస్సలు పూలు రావు, కొన్ని వచ్చినా కూడా ఒకటి రెండు వస్తూ ఉంటుంది. అలాంటి వాటికి నేను ఇందులో మంచిగా ఈ బూడిద ద్రావణం తయారు చేసి చూపిస్తాను. కొన్ని మొక్కలు అయితే సహజంగానే చిన్న మొక్కలు ఉన్నప్పుడే పూలు అవుతాయి, కాయలు అవుతాయి, ఎలాంటి ప్రాబ్లం రాదు. కానీ కొన్ని మొక్కలకైతే ఎన్ని రోజులు మనం చూసుకున్నా కూడా వాటికి పూలు కానీ పిందెలు కానీ మొగ్గలు కానీ ఏమీ రావు. వాటికి ఏంటంటే నైట్రోజన్ ఎక్కువైనప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ మటుకు నీడలు ఉన్న మొక్కలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది, అంటే సరిగ్గా ఎండ తగలకపోతే పొటాషియం అందక అట్లాగ అవుతుంది. ఈ బూడిదలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో దీన్ని వాడడం వల్లనే మొక్కల్లో పూలు వస్తుంది. పూలు పిందెలు రావటానికి ముఖ్యమైనది ఒకటి ఏంది కావాలంటే పొటాషియం చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకన్నా ముందు ఒక వీడియోలో అరటిపండు ద్రావణం గురించి తయారు చేసి చూపించినప్పుడు చెప్పాను, అందులో కూడా ఎక్కువ మటుకు ద్రావణం ఉంటుంది, సారీ పొటాషియం ఉంటుంది. అలాగే ఈ బూడిదలు కూడా ఎక్కువ క్వాంటిటీలో మనకు పొటాషియం ఉంటుందన్నమాట. ఇది అందుకే ఇది వాడడం వల్ల పూలు ఎక్కువ వస్తుంది. ఈ బూడిదని ఏదంటే అది వాడలేము. దీనికి ఏది బూడిద వాడాలి అంటే కట్టెలు కాల్చిన బూడిద మాత్రమే చాలా బాగా పనిచేస్తుంది. అది లేదు అంటే పిడకలు కాల్చిన బూడిద అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఈ కట్టెలు కాల్చేట క్రమంలో ఏమవుతుందంటే ముందుగా బొగ్గులాగా తయారవుతుంది. ఈ బొగ్గు కూడా ఉపయోగాలు బాగా చాలా ఉన్నాయి, అది కూడా నేను చెప్తాను మీకు వీడియోలో. ఆ బొగ్గు కాలి అది అలాగే వదిలేస్తే అది బూడిదగా మిగులుతుంది, అంటే బాగా మెత్తగా పౌడర్ లాగా అది కాలిపోయి బూడిదలాగా అవుతుంది. ఆ బూడిదని మనం స్టోర్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఈ బూడిద కూడా ఎక్కడెక్కడ దొరుకుతుంది అని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, మీరు చివరిదాకా చూడండి. ఈ బొగ్గుని ఎలా ఉపయోగించుకోవాలంటే దీన్నే చార్కోల్ అంటారు. ఈ చార్కోలు మన కొన్ని ఫంగస్ కానీ లేకపోతే కొన్ని బ్యాక్టీరియాస్ కానీ ఇవన్నీ ఇది అరిగడుతుంది మట్టిలో కలపడం వల్ల ఈ బొగ్గుని. ఇంకా తర్వాత ఈ బొగ్గు మట్టిలో కలపడం వల్ల మట్టిలో తేమాంశం అంటే నీళ్లు హోల్డ్ చేసుకునే గుణం ఉంటుంది. నీళ్లు కానీ కంపోస్ట్ చేసింది మనం వేస్తాం కదా, అంటే చిన్న చిన్న సూక్ష్మాణులు ఇందులో ఉండిపోతాయి అన్నమాట. కొన్ని జీవులు అనుకుందాం మన ఈజీగా చెప్పాలంటే ఇది అవసరమైనప్పుడు మొక్కలకి అందిస్తూ ఉంటుంది, పోషకాలన్నీ అందిస్తూ ఉంటుంది. ఇంకా ఈ బొగ్గుని మెత్తగా పౌడర్ చేసుకొని మనం పళ్ళు తోమడం వల్ల పళ్ళులో కూడా తెల్లగా వస్తుంది ఒకటి, తర్వాత వాసన అలాంటిది రాకుండా ఉంటాయి. మన పెద్దవాళ్ళు దీన్నే వాడేవారు, చాలామంది గుర్తుండి ఉంటుంది. ఇక్కడ అనవసరం అనుకోండి, ఆయన ఒక పాయింట్ చెప్పానంతే. ఓకే, ఇంకా బూడిద మనం తెచ్చుకుందాం. ఏదో తంటాలు పడి తెచ్చుకుందాం. ఎక్కడ ఎందుకు వాడాలని కూడా చెప్పాను, పూలు రాని మొక్కలకి ఇది వాడాలని. ఎలా వాడాలి అని ఒక క్వశ్చన్ ఉంది, చాలామందికి తెలియదు. ఎలా వాడాలంటే దీన్ని మట్టిలో అంటే మన మొక్క చుట్టూ మట్టి మీద వేయచ్చు, ఒక లేయర్గా వేయచ్చు, లేదంటే మట్టిలో కూడా కలుపుకోవచ్చు. అంటే మనం ముందు మట్టి మిక్స్ చేసుకుంటాం కదా మొక్కలకి, దానికి కూడా ఇచ్చేయచ్చు. ఈ మొక్క చుట్టూ మనం కుండీలో ఉన్న వాటికే కాదు గ్రౌండ్లో ఉన్న వాటికి కూడా వేయవచ్చు. ఇలా వేయడం వల్ల ముఖ్యంగా దీనికి చాలా లాభం ఉంటుందంటే దొండ మొక్కల్లో చాలా ఎక్కువ మన కాయలు రావాలి అంటే ఈ బూడిద వేసి వాటర్ వేసి చూడండి, మీకు ఎన్ని కోసుకుంటారో అన్ని కాయలు అవుతాయి. బూడిద మాత్రం చాలా బాగా పనిచేస్తుంది, దొండ కానీ లేకపోతే ఈ వంగ కానీ లేక కనకాంబరాలు కానీ బాగా పనిచేస్తుంది. ఓకే, ఇంకా బూడిదని మట్టి చుట్టూ ఒక లేయర్గా వేయమన్నాను కదా నేను, ఇది వేయడం వల్ల మీకేమైనా శంకు పురుగుల ప్రాబ్లం ఉంటే కనుక
అది 100% మీకు కంట్రోల్కి వస్తుంది. అంటే మనం బూడిదని మట్టి మీద వేయడం వల్ల వీటికి ఆక్సిజన్ అందక, వాటి కావాల్సింది అందక, అవి ఎక్కడంటే అక్కడ పడి చనిపోతాయి అన్నమాట. అంటే మీ కంట్రోల్ చేసుకోవటానికి ఈ బూడిద చాలా బాగా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు నేను మీకు బూడిద ద్రావణం తయారు చేసి తయారీ విధానం చెప్తానన్నాను, అది చూద్దాము. ఒక 4-5 పిడికేడు అంటే ఒక 1/2 కేజీ అంత మీరు తీసుకొని 1 లీటర్ వాటర్లో 2-3 రోజులు నానబెట్టండి. దాన్ని రోజుకు 1-2 సార్లు దాన్ని తిప్పుతూ ఉంటే మీకు 3-4 రోజులకి ఎటువంటి వాసన రాదండి, చాలా బాగా నీళ్ళలో మిక్స్ అవుతుంది అది. ఆ మిక్స్ అయిన తర్వాత దాన్ని మనం ఫిల్టర్ చేసుకొని స్ప్రే బాటిల్లో వేసుకొని మొక్కల మీద స్ప్రే చేయొచ్చు. ఎక్కడెక్కడ స్ప్రే చేయొచ్చు చూద్దాము. ఈ ఆకుకూరలకి బూడిద వేస్తే అంత మంచిగా పెరగదు, కానీ పురుగులు ఏమైనా ఉంటే దాని మీద స్ప్రే చేస్తే కంట్రోల్ వస్తుంది. తర్వాత యాఫిడ్స్ ఎక్కువ, చాలా మొక్కలకి యాఫిడ్స్ ప్రాబ్లం ఉంటుంది. అంటే నల్ల పెయిన్ లాగా ఉంటుంది, బంకగా పట్టుకొని ఉంటుంది, చీమలు కూడా ఉంటాయి. ఇవి 2-3 కలర్లో ఉంటుంది, తెల్లగా ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, ఇంకా యెల్లో కలర్లో ఉంటుంది. ఇదేని మీదనైనా ఇది స్ప్రే చేస్తే 100% మీకు ఇది తగ్గిపోతుంది, అంటే ఈ యాఫిడ్స్ అనేది తగ్గిపోతుంది. ఈ బొగ్గు యూజెస్ గురించి చెప్పాను నేను. ఈ బొగ్గు అన్నీ బొగ్గు ఒకటేనా అంటే కాదు, కొన్ని వేరే రకంగా కూడా ఉంటుంది. అంటే కొన్ని భూమి లోపల నుంచి తవ్వుతారు, ఆ భూమి లోపల నుంచి వచ్చింది వేరు, మనం కట్టెలు కాల్చిన బొగ్గు వేరు. అదొకటి రెండు చూసుకోండి మీరు. బొగ్గు అనగానే అది తెచ్చుకొని వాడకండి. చాలామంది చార్కోల్ అంటే ఇది కూడా అమ్ముతూ ఉంటారు. ఇంకా మన బూడిద ఎక్కడెక్కడ దొరుకుతుందో చూద్దాం. ఈ ఇస్త్రీ చేస్తూ ఉంటారు వీళ్ళు, బొగ్గు తెచ్చుకొని సంచుల నిండా బొగ్గులు తెచ్చుకొని ఏం చేస్తారంటే ఆ ఇస్త్రీ పెట్టెలు వేసుకొని ఇస్త్రీ చేస్తూ ఉంటారు. అది చల్లగా అయిపోయిన తర్వాత బూడిదలాగా అయిపోతుంటే ఒక చోట వేస్తూ ఉంటారు, అక్కడి నుంచి మనం తెచ్చుకోవచ్చు. ఇంకా గుడి, కొన్ని గుడిలో హోమం జరుగుతూ ఉంటుంది. ఈ గణపతి హోమం కానీ చండి హోమం కానీ ఇలాంటి హోమం జరిగేటప్పుడు కట్టెలు కాల్స్తూ ఉంటారు, దాంట్లో అన్నీ వేస్తూ ఉంటారు కాబట్టి ఆ బూడిద కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు పడేస్తూ ఉంటారు, పంతులు నడితే ఇస్తారు. ఇంకా మనమే సొంతంగా సింపుల్ మెథడ్లో నేను చెప్తాను ఈ బూడిదని ఎలా తయారు చేసుకోవచ్చు అనేసి. ఇలాంటి చిన్న చిన్న కట్టె మొక్కలు మనకు ఈ వుడ్ వర్క్ చేస్తారు కదా, వాళ్ళ దగ్గర దొరుకుతుంది. అది తెచ్చుకొని ఈ ఐరన్ బకెట్ ఎవరి ఇంట్లోనైనా ఉంటే, పాతకాలం నుంచి ఐరన్ బకెట్ చాలా ఉండేవి అప్పట్లో, ఏదైనా ఉంటే కనుక అందులో వేసి కాల్చుకుంటే మీకు బూడిద ఈజీగా దొరుకుతుంది. ఇలాంటి బాయిలర్ ఎవరైనా వాడేవాళ్ళు ఉంటే, ఇప్పటి సిటీలో ఎవరు వాడుతున్నారో ఎవరైనా వాడితే కనుక వాళ్ళ దగ్గర కూడా మీకు బూడిద ఉంటుంది, అక్కడి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. లేదు అంటే లేబర్స్ పొయ్యి పెట్టుకొని ఇచ్చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర కూడా మనం తెచ్చుకోవచ్చు. ఇవన్నీ బూడిద దొరికే మీకు సోర్సెస్ అన్నమాట. నేను ఇంతకన్నా ముందు ఒక వీడియో చేశాను ఈ బూడిద గురించి, దాని టైటిల్ ఇచ్చాను మీకు, కావాలంటే ఇది వెతుకొని చూడండి, అందులో ఇంకా బోలెడ్ పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది ఈ బూడిద ఉపయోగాలు. ఈ బూడిద పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ మన వెజిటేబుల్స్ కానీ బాగా పనిచేస్తుంది. ఓకేనా? ఎక్కడెక్కడ మీకు పూలు ఎక్కువ రావాలని మీరు అనుకుంటారో అక్కడన్నీ ఇది వాడవచ్చు మీరు. ఈ బూడిద వేసిన తర్వాత వాటర్ మొక్కలకి ఎక్కువ వేయాల్సి వస్తుంది, వాటర్ తక్కువ అయితే మాత్రం మీరు అనుకున్న రిజల్ట్ రాదు. అదొకటి గుర్తుంచుకోండి. బెండ కానీ, దొండ కానీ, వంగ కానీ, టొమాటో కానీ, ఏదైనా కానివ్వండి, ఈ బూడిద వాడడం వల్ల మీకు ఒక పూలు వచ్చే చోట 10 పూలు వస్తుంది, గ్యారంటీగా చెప్పగలుగుతాను నేను. 100% రిజల్ట్ ఉంది. సో మీరు అది తెచ్చుకొని మీరు వాడి చూసి నాకు రిజల్ట్ చెప్పండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. 4 షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.